శ్రీనివాస్ గారు చెప్పండి. వ్యాపారాభివృద్ధి అభివృద్ధి కలగాలి అంటే ఏం చేయదండి? ఇప్పుడు అనేక మందికి ఈ ధనస్సు, మకర, కుంభ, మీన రాశి వారు, ఈ నాలుగు రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అత్యంత విపరీతంగా ఉంది. ఈ జనవరి 30 దాకా కుజస్తంభన ఎప్పుడైతే విడుతుందో 18వ తారీఖు నుంచి కొంచెం ఏలినాటి శని వెళ్ళిపోయి మీకు ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో సంచారం అవుతున్నప్పటికీ కూడా గతంలో కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తుంటాయి. కానీ మీరు చేయవలసింది అలా ఒక్కసారి మీ యొక్క జాతకంలో దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి మనం ఒకసారి పరిశీలన చేద్దాము. అలాగే దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే వ్యాపారాభివృద్ధి కలగాలి అంటే కనుక ప్రతి శనివారం కానీ లేదా ప్రతి గురువారం కానీ శనగలు ఉంటాయి కదా, వ్యాపారకారకుడు గురువు కాబట్టి ఆ గురువు యొక్క అభివృద్ధి కలగాలి అంటే కనుక మీరు గురువారం రోజున శనగలు ఆవుకి ఉదయం పూట ప్రాతకాలంలో మామూలుగా మనకు శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలను నానబెట్టి ఉదయం పూట నానబెట్టండి. సూర్యోదయం తర్వాత అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక స్వచ్ఛమైన నీటిలో, ఇది అనేక మంది కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా మకర రాశి వారు కనుక ఈ యొక్క పరిహారాన్ని కనుక మీరు పాటించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మకర రాశి వారు సూర్యోదయానికి అంటే గురువారం రోజు బాగా వ్యాపారాభివృద్ధి కలగాలంటే గురువు బాగా ఉన్నత స్థితిలో ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం కలగాలి. మీరేం చేయాలి అంటే కనుక వ్యాపారాభివృద్ధి కలిసి బాగా వ్యాపారాభివృద్ధి కలిసి రావాలనుకున్నప్పుడు గురువు ఉదయం పూట, గురువారం ఉదయం పూట మీరు ఏదైనా ఒక పసుపు వస్త్రం, బాగా గుర్తుపెట్టుకోండి, పసుపు వస్త్రాన్ని కనుక ధరించి సూర్యోదయం తర్వాత మకర రాశి వారు బాగా చేయవలసినటువంటి పరిహారం ఇది. మకర రాశి వారు కనుక సూర్యోదయం తర్వాత పసుపు వస్త్రం కట్టుకొని స్వచ్ఛమైన నీటిని, అది కూడా 16 సంఖ్యతో రావాలి. గురువు 16 నెంబర్లో ఉంటారు అంటే దశాంతర్దశల్లో కానీ 16 గ్లాసులు కానివ్వండి, 16 చెంబులు కానివ్వండి, లేదు 16 ఏవైనా పర్వాలేదు, 16 దోషల్లైనా కూడా ఒక స్టీల్ బేషన్లో తీసుకొని శనగలు మీ దోషల్లకు ఎంత వస్తే అంత 16 ఇంద ఒక 16 దోషలు. ఓం శ్రీ గురవే నమః, ఓం శ్రీ గురవే నమః అంటూ మీరు ఆ శనగల్ని ఇంది కొంచెం ఒక 4 వచ్చినా పర్లేదు ఇలా తీసుకొని మీరు పక్కన పెట్టుకున్న నీటిలో ముందుగా పసుపు వేసుకోండి. ఆ నీటిలో ఓం శ్రీ గురవే నమః అంటూ ఒక 16 సార్లు కనుక మీరు నీళ్ళల్లో వేసి దానిపైన ఒక చామంతి పుష్పం, ఎందుకంటే అది కూడా పసుపు ఉండాలి, అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని మీద మూత ఏం పెట్టొద్దండి. ఒకవేళ మీకు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే కనుక ఒక పసుపు కలర్కు సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ని ఆ శనగల పైన నీళ్ళ పైన వేసి పైన కొంచెం పసుపు కుంకుమ వేసి, పసుపు కుంకుమ మాత్రమే వేసి ఆ యొక్క బేషన్ని కానీ గిన్నెని కానీ పక్కన పెట్టేసేసి సూర్యాస్తమయం వరకు ఉండాలి. సూర్యాస్తమయం వరకు వాటికి ఎలాంటి నియమం లేదండి. మధ్యాహ్నము సాత్విక భోజనం తీసుకోవచ్చు, నాన్ వెజ్ కానీ అలాంటివి ఏం తీసుకోకూడదు ఆ రోజు గురువారం రోజు. అలా సాయంత్రం సూర్యాస్తమానం అవుతున్నప్పుడు కాళ్ళు కడుక్కొని లేదు మీరు ఇతరత్ర బయటికి వెళ్ళొచ్చి ఉంటే కనుక స్నానం చేసుకొని అయినా పర్వాలేదు, ఎక్కడైనా మార్గం మధ్యలో ఆవు కనిపిస్తే, ఆవు కనిపిస్తే కనుక శనగలు వాటితో పాటు కేజింబావు బెల్లం, శనగలతో పాటు కేజింబావు బెల్లం మీరు ఏదైనా మార్గ మధ్యలో గురువారం రోజు సాయంత్రం కూడా మార్గ మధ్యలో ఆవుకు కనుక పెట్టి ఆవు మొత్తం తింటున్నప్పుడు అమ్మ నా వ్యాపారం అభివృద్ధి కలగాలి, నా దరిద్రం పోవాలి, నా వ్యాపారం అభివృద్ధి కలగాలి, ఓం శ్రీమాత్రే నమః గోమాత్రే నమః అంటూ ఆవుకు నమస్కారం చేసుకొని ఆ శనగలు తింటున్న క్రమంలో, ఇప్పుడు మనకు అనేక చోట్ల గోశాలలు వచ్చాయి కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు, అలా గోవు చుట్టూ ఆ శనగలు తింటున్నప్పుడే మీరు వాటిని ఇంకా వీలైతే మనం పైన వేసేటువంటి ఎల్లో బ్లౌజ్ పీసులు ఆ శనగలు కట్టుకొని కనుక ఆవు కాడ పెట్టి ఆ తృప్తిగా ఆవు తింటున్నంతసేపు కూడా మీకు ఇష్టమైన దేవుడికి నమస్కారం చేసుకొని ఒక్క 3 సార్లు ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆవు శనగలు బెల్లం తిన్న తర్వాత ఇంకా ఏదైనా అక్కడ అరటి పండ్లు అంటే ఎల్లో కలర్కి సంబంధించినవి ఆవుకు పెట్టాలి, అరటి పండ్లు కానీ ఇలాంటివి కనుక ఆవుకు పెట్టండి. ఒక్క 3 వారాలు మీరు క్రమం తప్పకుండా చేయండి, ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి కలగడంతో పాటు దశాంతర దశలు కూడా చూసుకొని ఏదైనా విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన కానీ లేదు స్వామివారి ఆరాధన కావచ్చు ఇలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మకర రాశి వారు గత కొంతకాలంగా మీరు ఒక్కరు ఇద్దరనే కాదు అనేక మంది వ్యాపారం లేకుండా ధన
ధనం పెరగకుండా ఇంకా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇలా గనక ఒక గురువారం గనక మీరు చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. వ్యాపారం నడవాలనుకునే వారు ఖచ్చితంగా చేయండి. అలాగే ఇదొక అద్భుతమైనటువంటి పరిహారము. ఇలా ఒక మూడు గురువారాలు కానీ ఒక ఐదు గురువారాలు మీకు ఎంత వీలైతే, మన దరిద్రం ఎంతైతే ఉంటుందో అంత దరిద్రం పోయేంతసేపు కూడా చేసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఎవరైనా యతీశ్వరులకి, బాగా గుర్తుపెట్టుకోండి, యతీశ్వరులకి కాషాయ వస్త్రాలు లేదు, ఒక దేవాలయంలోనైనా కూడా పసుపు కలర్ వస్త్రాలు, ఒక అర్చకుడికి ఎవరైనా గుళ్ళో, ముఖ్యంగా ఈ దత్తాత్రేయ స్వామి గుళ్ళో కానీ ఇలాంటి వాళ్ళ చోట ఉన్న చోట మీకు కనిపిస్తే యతీశ్వరులకి వస్త్రాలు ఇవ్వండి. యతీశ్వరుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అరటి పండులో అవి పెట్టి యతీశ్వరుడికి నమస్కారం చేసుకొని వస్త్రాలు ఇవ్వగలిగితే కనుక మన దరిద్రం చాలా వరకు తొలగిపోతుంది. ఒకవేళ మనకు ఎవరు యతీశ్వరులు అందుబాటులో లేదు, మనకు వాళ్ళతో ఇది లేదు అనుకున్నప్పుడు కనుక మీరు అక్కడ మీరు ఏం చేస్తారంటే, ఆ సమయంలో ఎవరైనా దత్తాత్రేయ స్వామి గుళ్ళో ఉన్న అర్చకులు కానీ లేదు గురువు ఆరాధన చేసే గుళ్ళో అర్చకులు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, ఇలా సాయిబాబా, మీకు ఎవరు ఇష్టమైతే వారు, ఒక్కొక్కరు అని కాదు, ఎవరైనా గురువు సంబంధించిన ఆధ్యాత్మిక దేవాలయాలు చేసే అర్చకులకి పసుపు కలర్ వస్త్రాలు మీరు దానం చేయగలిగితే కనుక అనతి కాలంలో అద్భుతమైనటువంటి మంచి ఫలితము పరిహారం వినడానికి ప్రయత్నం చేస్తారు.